శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ఉలుగు డాట్ కామ్ ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వరవర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు. ఈ వారం రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. అనేక వ్యవహారాల్లో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. ఆరోగ్యపరంగా ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పరపతిని ఉపయోగించి పనులను సానుకూలపరుచుకుంటారు. మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ప్రవర్తిస్తారు. మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు నామమాత్ర ఫలితాలను ఇస్తాయి. రోజు లక్ష్మీ తామరపత్రులతో దీపారాధన చేయటం మంచిది. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు పొందుతారు. పలు రంగాల పట్ల మీకున్న అనుభవం ఉపకరిస్తుంది. వీసా పాస్పోర్ట్ వంటి అంశాలు సానుకూలపడతాయి. మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మధ్యవర్తుల ద్వారా సానుకూలపరచుకుంటారు కొన్ని ముఖ్యమైన విషయాల్ని. రాజకీయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. వ్యాపారంలో మార్పులు చేస్తారు. తదుపరి మిథున రాశి. సంతాన యోగక్షేమాల పట్ల దృష్టి సారిస్తారు. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కార మార్గాలు లభిస్తాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. ప్రకటనలు లాభిస్తాయి. రుణ సంబంధమైన విషయాలు కలిసి వస్తాయి. గోప్యంగా వ్యవహరించి పలు వ్యవహారాల్లో లాభపడతారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. యోగా పైన మక్కువ చూపిస్తారు. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలనే ఆలోచన మనసులో మెదులుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని విధి విధానంగా చక్కగా చేయగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఓ సందర్భంలో మంచికి పోయి చెడ్డవారు అవుతారు. ఆర్థిక పరిస్థితి అంతమాత్రంగా ఉంటుంది. కష్టపడకుండా ఫలితాలు రావాలనుకునే సన్నిహిత వర్గం వల్ల ఇబ్బంది పడతారు. ఏదైనా కృషితోనే సాధ్యమని చెప్పని మీరు భావిస్తారు. కీలకమైన వ్యవహారాల్లో సాంకేతిక లోపాలు చోటు చేసుకుంటాయి. నరదృష్టి అధికంగా ఉంది. నాగసింధురాన్ని ధరించండి. వాహనాలు నడిపేటప్పుడు మెలకుగా వ్యవహరించండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి కోర్టు వ్యవహారాలు సానుకూలు పరచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాల కోసం మీరు చేసే ప్రయత్నాలు సానుకూలు పడతాయి. మానసిక సంఘర్షణకు తెరపడదు. ముఖ్యమైన విలువైన వస్తువులు కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ లాభిస్తుంది. మాట మంచితనం వల్ల ఎంతగా లాభపడవచ్చో తెలుసుకుంటారు. తదుపరి కన్యారాశి. కన్యారాశికి ఈ వారం సానుకూలంగా ఉంటుంది. కలిసి వచ్చే అవకాశాలను అందిపుచ్చుకుంటారు. తోటలు వ్యవసాయ భూముల కొనుగోలు దాదాపుగా ఖాయమవుతుంది. జీవిత భాగస్వామ్యంతో ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు. వాటిని అమలు పరుస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలు శుభకార్యాల చర్చలు పురోగమనంలో ఉంటాయి. దేవాలయాలను సందర్శిస్తారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి అనుకున్న విధంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. బ్యాంకు రుణాలు మంజూరవుతాయి. కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. సాంస్కృతిక కార్యక్రమాలు పాల్గొంటారు. వ్యక్తిగత ప్రాముఖ్యాన్ని పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇష్టం లేని బాధ్యతల నుండి నేర్పుతో తప్పుకుంటారు. నూతనమైన అగ్రిమెంట్ చేసుకుంటారు. సమన్యాయంతో వ్యవహరిస్తారు. గణపతి హోమం, సత్యనారాయణ స్వామి వ్రతం మీ ఇంట్లోనే చేసుకోవాలనుకుంటున్నారా? అయితే పూజా సామాగ్రికై www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096838383కి కాల్ చేయండి. తదుపరి వృశ్చిక రాశి. ఆర్థిక పరమైన ఒడిదుడుకులను అధిగమిస్తారు. ఆహార ఆరోగ్య నియమాలు పాటించడం, ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. పనుల్లో పదే పదే ఆటంకాలు ఏర్పడటం వల్ల చికాకు కలుగుతుంది. మీ ఆలోచనలు ఆలోచనలుగానే మిగిలిపోతాయి. లాభాలలో ఇతరులకు లాభం పంచాల్సి వస్తుంది. సంతాన విద్యా విషయాలు అధిక శ్రద్ధ కనపరుస్తారు. కొత్త పెట్టుబడులు వ్యాపార వ్యవహారాల్లో నిష్ణాత సలహాలు పాటిస్తారు. పది రోజుల కోచారు పాటించడం మంచిది. అదేవిధంగా అష్టములుగా తేరంతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి సాధారణ ఫలితాలు సూచిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ నిదానంగా వ్యవహరించండి. దూర ప్రాంత ప్రయాణాలు, అందుకు సంబంధించిన వ్యవహారాలు వాయిదా వేయటం మంచిది. ప్రతిరోజు సర్వరక్షాచూర్ణంతో స్నానం ఆచరించండి. వృత్తి విద్య ఉద్యోగాల్లో యథాతథంగా ఉంటుంది. మానసిక ప్రశాంతతకు భంగం ఏర్పడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు ప్రయోజనాలు బహిరంగంగా ఉంటాయి. ప్రతిరోజు సిద్ధగంధాన్ని ధరించండి. సిద్ధగంధంతో అభిషేకం చేయండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి అనుకూలంగా ఉంది. ఒకే సమయంలో అనేక కార్యక్రమాలు నిర్వహించాల్సి రావడం తలకు మిచ్చిన భారంగా పరిణమిస్తుంది. అయినప్పటికీ చాగచక్యంగా వాటిని సరిదిద్దుకుంటారు. స్థిరాస్తులను వృద్ధి చేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. చిన్నపాటి చికాకులు స్పర్ధలు చోటు చేసుకున్నప్పటికీ చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏవి ఉండవు.
అష్టముల కార్యాలయంతో ఇష్టదేవత సన్నిధిలో దీపారాధన చేయండి. శుభప్రదం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. మీ ఆంతరంగిక భావాలు ఇతరులు గ్రహించకుండా జాగ్రత్త పడతారు. ఉన్నత స్థానంలోని వారి నుండి వాగ్దానాలు తీసుకుంటారు. వ్యాపారపరంగా మీరు ఆశించిన స్థాయిలో అభివృద్ధి కనిపించదు. విలువైన కాలాన్ని వినియోగించుకోవడంలో విఫలమవుతారు. జీవిత భాగస్వామితో స్వల్ప విభేదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. నూతన ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. తదుపరి మీనరాశి. వృత్తి ఉద్యోగాల్లో మీ స్థాయి యథాతథంగా ఉంటుంది. ప్రయాణాలు, రాయబారాలు, రహస్య సంప్రదింపులు సాగిస్తారు. సన్నిహిత వర్గం సలహాలు, సూచనలు పాటిస్తారు. వ్యక్తిగత విషయాల్లో ఇతరుల దుఃఖాన్ని అడ్డుకట్ట వేస్తారు. నిర్మమాటమైన వైఖరి అవలంబిస్తారు. అది ముఖ్యమైన భావించిన వ్యవహారాలను వాయిదా వేయకుండా నిర్వర్తిస్తారు. ప్రతిరోజు అష్టములిక గుగ్గిలంతో గృహంలో, వ్యాపార కేంద్రంలో ధూపం వేయండి. శుభప్రదం. మేషం నుంచి మిన్నం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖిన భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.